ఈరోజు యూత్ తేరేజ్ ఎంతో మహింకరంగా జరిగింది. ఈరోజు నిక్కి అనే బెహోని అనే అంశంలో నుంచి మాతో ఎంతో స్పష్టంగా మాట్లాడారు. ఇలాంటి యూత్ తేరేజ్ ద్వారా ఎంతోమంది మారాలని మేము కోరుకుంటున్నాం. ఈ యూత్ తేరేజ్ మాకు ఎంతో మహింకరంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. వందనాలు. ఈరోజు యూత్ తేరేజ్ చాలా ఘనంగా జరిగిందంటే దేవుడికి కృతజ్ఞతలు చాలాలి. ఈరోజు యూత్ తేరేజ్లో మనం గేనోనిగా ఉన్న వాళ్ళని మినియామినిగా ఎలా మార్చుకోవాలో దేవుడు మనకి నికోలస్ అన్న ద్వారా చాలా స్పష్టంగా తెలియజేశారు. ఈరోజు మనం బెనోనిగా ఉన్న బెన్యామినిగా మారాలంటే అది దేవుని కృప వల్లే సాధ్యమవుతుంది. ఈరోజు నుండి ఏప్రిల్లో జరగబోయే యూత్ మీటింగ్ ద్వారా మనం ఇంకా గొప్ప సాక్ష్యాలు చెప్పాలని దేవుని నామను మహిమపరచాలని అందుకోరుకుంటున్నాను. దేవుని నామానికి వందనాలు. ఈరోజు నేను యూత్ ఏరేజ్లో అన్నయ్య నన్ను ఎలా బలపరుస్తాడా అని ఎంతో ఎంతసియాజంతో వచ్చాను. కానీ అన్నయ్య బెనియామిన్ గురించి చెప్పాడు. ఆనాటి కాలంలో దేవుడు బెనియామిన్ని బెన్యామిన్గా మార్చాడు. ఇంకా అలాగే కార్పెంటర్ బి విషయంలో కానీ ఇంకా హితీష్ అన్న విషయంలో కానీ దేవుడు వాళ్ళ యొక్క బలహీనతల్ని బలంగా మార్చాడు. అలాగే నేను ఈరోజు నేర్చుకుంది ఏంటంటే దేవుడు నేను కూడా ఎవరెవరి విషయంలో అయితే బెనియామిన్గా ఉన్నానో బెన్యామిన్గా వాళ్ళ విషయంలో నన్ను మారుస్తారని నేను నమ్మాను. ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవుడికే చెందినగా కామెంట్. దేవుడు నా మనకి స్తోత్రములు. ఇవాళ నిక్కన్నే చెప్పిన వాక్యం ద్వారా ఎంతో బలపడ్డాము. వాక్యం కాదు, ప్రతి కార్యక్రమం ద్వారా మేము ఎంతో బలపడ్డాం. ఇంకా ఇలాంటి యూత్ మీటింగ్స్ ఎన్నో జరగాలని నిక్కన్నని ఇంకా దేవుడు ఆడుకోవాలి బలంగా అని ప్రార్థిస్తున్నాను. ఇంక మహిమ కలుగును గాక. ఇంటి దగ్గర నుంచి ఎంతో బాధతో దుఃఖంతో వచ్చాం. ఇవాళ నిక్కి అనే వాక్యం ద్వారా ఎంతో బలపడ్డాం. ఈ వాక్యం ఇక్కడితో కాకుండా అనేక మంది జనానికి వెళ్ళాలని, మారు మనసు పొందాలని, యవనులు దేవుని కోసం నిలబడాలని కోరుకుంటూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేనండి. నిజంగా అద్భుతమైన వర్తమానాన్ని దేవుడు మరి నికోలసన్ ద్వారా ఈరోజు అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క యూత్ ఎరైజ్ అనే ప్రోగ్రాం చాలా యవనస్తులైన వారందరికీ మరి చాలా ఆశీర్వాదకరంగా ఉందని నేనైతే నమ్ముతున్నాను. నిజంగా కొత్త కోణంలో దేవుడు బెన్యామిన్ గురించి మరి మాట్లాడడం అయితే జరిగింది. చాలా అద్భుతమైనటువంటి వర్తమానం. ఈ యొక్క వర్తమానాన్ని మరి యవనస్తులైన వారు విన్నట్లయితే చక్కగా వారి యొక్క కుటుంబాలను కట్టుకోవచ్చు, వారి యొక్క తల్లిదండ్రుల మాట వినొచ్చు. చాలా అద్భుతమైన వర్తమానం. ఇంకా ఇలాంటి మరి ప్రతి నెల ఈ యొక్క యూత్ ఎరైజ్ అనే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనాలని ప్రేమతో కోరుతున్నాను. చాలా అద్భుతమైన వర్తమానాన్ని అయితే దేవుడు అన్న ద్వారా ఇవ్వడం అయితే జరిగింది. దేవునికే మహిమ.